ప్రశ్న నెంబర్ 7 వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది అన్నది ప్రొఫెసర్ బీజారావు న్యూమరాలజీ ప్రకారం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నెంబర్ 7 అనేది ఫైర్ ఎలిమెంట్ కాబట్టి ఎలా ఇది ఈ నెల వీళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది, ఈ ఫైర్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది, ఎలా జాగ్రత్త పడాలన్నది, అన్ని విషయాలను ఎలా ఉండాలన్నది నేను సలహా రూపంలో చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు వాళ్ళు ఎంత చదివినా కూడా, ఎంత కష్టపడ్డా కూడా మాకు సరైన గుర్తింపు లభించట్లేదు, మార్కులు రావట్లేదు అన్న ఒక కోపం బాధ పెట్టుకొని అనవసరంగా మీ ఫ్యూచర్ని, మీ కెరీర్ని వృధా చేసుకోకుండా పాజిటివ్గా మరింత కసితో, మరింత పట్టుదలతో ఎగ్జామ్స్లో విజయం సాధించడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ కూడా ఇంకా ఎక్కువగా కష్టపడి చేయడం వల్ల మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఏదైనా క్యాంపస్ సెలెక్షన్స్ లేదు ఇంటర్న్షిప్, ఫారిన్ ట్రావెల్స్ ఎడ్యుకేషన్ పరంగా చేయాలనుకున్న వాళ్ళు మీరు ఇంకా చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు లాంటివి లేకుండా చూసుకోవడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు, మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా నిరాశ చెందకుండా ఇంకొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి మీ అసహనం కానీ ఏది కూడా మొహంలో కనిపించకుండా మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం ద్వారా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు కూడా వాళ్ళు సహనాన్ని కోల్పోయేంత ఒత్తిడి అలాంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అన్నిటికీ సిద్ధపడి, ముందుగానే మీ కెరీర్ని, మీరు ఎలా ఉండాలి, ఈ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి అనేది ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని మీ కోపం కానీ, మీ అసహనం కానీ ఎలాంటివి కూడా మీ ఉద్యోగానికి ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవడం అన్నది మీ బాధ్యత. కాబట్టి మన కోపమే మన శత్రువు, మన శాంతమే మనకి మిత్రువు అన్న విషయాన్ని ఈ నెల గుర్తించుకోవడం ద్వారా ఉద్యోగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా చూసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే మరింత పరీక్ష సమయం చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి శాంతంగా ఉండడం ద్వారా మీరు పై అధికారులతో కానీ, మీ కొలీగ్స్తో కానీ, ప్రజలతో కానీ ఎలాంటి రిలేషన్షిప్ పోకుండా చూసుకోవచ్చు. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి జీతం పెరగలేదనో, లేకపోతే వాళ్ళు కోరుకున్న ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే వాళ్ళు కోరుకున్న ఆన్సైట్ ఆఫర్లు కానీ ఇలాంటివన్నీ కూడా రావట్లేదన్న ఒక నిరాశ చెంది మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగం మానేయడం కానీ, మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించి అక్కడ ఆశాభంగం కలిగించుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఈ నెల ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నట్టుగా మీరు కూడా మీరున్న కంపెనీలోనే ఉంటూ ఈ నెలని మీకు లాభదాయకంగా మార్చుకోవడం అన్నది చెప్పదగ్గ సూచన. ఇక ప్రేమ వ్యవహారాలకు వస్తే ఈ నెల ప్రేమ వ్యవహారాలకి అనుకూలంగా లేదు. కాబట్టి ఇలా వీలైనంత మటుకు ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండడం, ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్ళు వీలైనంత మటుకు సంభాషణలు కానీ, ఎక్కువ డిస్కషన్స్ కానీ పెట్టుకోకుండా ఉండడం అన్నది చెప్పదగ్గ సూచన. ఇది ప్రేమికులకే కాదు, ప్రతి రిలేషన్ అంటే భార్యాభర్త కానీ, తల్లి పేరెంట్స్కి పిల్లలకి మధ్య కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎవరితో అయినా కూడా ఈ కైండ్ ఆఫ్ ఇలాగే కూల్గా ఉండడం, ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉండడం, ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉండడం ద్వారా మంచి బంధాలు, బాంధవ్యాలని మీరు పోగొట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార రంగం వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే, వ్యాపార రంగం వాళ్ళు కూడా ఈ నెల పెట్టుబడులు
ఎక్కువగా పెట్టేసి దానికి తగ్గ లాభాలు రాలేదు అన్న నిరాశ చెందకుండా మీరు ఎక్కువగా ఆశపడకుండా కొంచెం పెట్టుబడి విషయంలో జాగ్రత్త పడడం అనేది మంచిది. పార్ట్నర్స్తో కూడా మీరు వీలంత మటుకు కూల్గా ఉండడం, వాళ్ళ ఒకవేళ వాళ్ళలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా వాటిని ఎత్తి చూపకుండా స్నేహపూర్వకంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడం అన్నది మీకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవాడు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా కూడా వీళ్ళందరికీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే ఈ నెల చాలా సహనాన్ని పరీక్షించే కాలం కాబట్టి సహనాన్ని కోల్పోవద్దు. పేషెన్స్ పేస్ అన్నది గుర్తుంచుకోండి. కాబట్టి ఈ నెల ఆరోగ్యపరంగా కూడా ఎక్కువగా ధైర్యంగా వెళ్ళిపోయి నాకేంటి, నాకేం రాదు అన్న ధైర్యం కాకుండా ఆరోగ్య నియంత్రణ పాటిస్తూ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ నెల మీకు చాలా లాభదాయకంగా, శుభ సూచకంగా మారే అవకాశం ఉంది. ఈ నెల ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం జాగ్రత్తగా ఉండడం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండే అవకాశం మీ చేతుల్లో తెచ్చుకోవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ చిక్కులు జరిగేలాంటి అవకాశం అయితే లేదు. కోర్టు వ్యవహారాల్లో కూడా, ఏదైనా ఆస్తి వ్యవహారాల్లో కన్నా ఆస్తి కొనడం అమ్మడం, లేదు వాహనాలు కొనడం అమ్మడం, ఇలాంటి ఎనీ ట్రాన్సాక్షన్స్ని ఈ నెల మీరు వాయిదా వేసుకోవడం మంచిది. అలా వాయిదా వేసుకోలేని పరిస్థితి ఉంటే కనీసం నేను చెప్పిన వారాల్లో మీరు వాటిని వాయిదా వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సర్వే జన సుఖినో భవంతు.